హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీనర్ స్టడీస్ ఈరోజు తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగాల సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మా ఈ ఛానల్కి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే ప్రతినిరుద్యోగికి ఈ సమాచారం చేరాలని నేను రెండు మూడు గంటలు కష్టపడి ఈ సమాచారం మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మరియు మా ఈ ఛానల్లో వస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వెంటనే చిన్న లైక్ కొట్టి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం ముందుగా తెలంగాణలోని రేపటి నుంచి ఆన్లైన్ క్లాసులు ఎనిమిది తొమ్మిది పది స్టూడెంట్లకు పర్మిషన్ రొటేషన్ పద్ధతిలోని బడులకు రోజు యాభై శాతం టీచర్లు స్టాఫ్ ఎట్టకేలకు ఆన్లైన్ క్లాసులపైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది ఎనిమిది తొమ్మిది పది తరగతి స్టూడెంట్లకు ఆన్లైన్ లేదా డిస్టెన్స్ మోడ్ లెర్నింగ్ పర్మిషన్ ఇచ్చింది సోమవారం నుంచి రొటేషన్ పద్ధతిలోని డైలీ యాభై శాతం టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ బడులకు అటెండ్ కావాలని ఆదేశించింది ఇక నెక్స్ట్ వన్ మేలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు ప్రీ పాస్ ఇక లేదంటున్న విద్యాశాఖ కరోనా విజృంభిస్తున్నటువంటి కారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఇంటర్ మరియు ఎస్ఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి ఈ మేరకు మే మొదటి వారంలోని ఇంటరు మూడో వారంలోని ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది మొదట్లో నిర్ధారిత షెడ్యూల్ ప్రకారం మార్చి ఏప్రిల్ నెలలో ఈ పరీక్షలు జరుగుతాయి స్కూల్లో సెలవులు పొడిగించడం సిలబస్ పూర్తవకపోవడంతో టెన్త్ పరీక్షలు ఆలస్యమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక టెన్త్ పరీక్ష ఫీజు ఈ నెల ఇరవై తొమ్మిదినే ముగుస్తుండగా పొడిగించినట్లు తెలుస్తుంది ఇక నెక్స్ట్ వన్ మూడు వందల పదిహేడు జీవో తెచ్చిన తంట తెలంగాణలోని బలిపీఠం పైన బడి పది మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య విజ్ఞానాన్ని అందించే అధ్యాపకుల ఆత్మహత్యల సిగ్గు సిగ్గు రాజకీయాల పక్కన పెట్టి చర్చలు జరిపి న్యాయం చేయాలి మూడు వందల పదిహేడు జీవో పేరుతో ఉద్యోగుల గొంతు కోత మూడు వందల పదిహేడు జీవో రద్దీకై పెరుగుతున్నటువంటి డిమాండు మంత్రుల స్థాయిలోని గగ్గోలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మాదిరిగానే ఉద్యోగులకు న్యాయం చేయాలి దేశ విభజన కాలంలో కూడా ఇలాంటి బలవంతపు తరలింపు జరగలేదు ఇరవై ఐదేళ్ల వరకు ఎలాంటి రిక్రూట్మెంటు లేక ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం సమస్త సమాజం ఏకమై అధ్యాపకులకు మద్దతు ప్రభుత్వ స్కూల టీచర్లకు మొదట స్పోకెన్ ఇంగ్లీష్పై క్లాసులు పాఠాలు బోధించే స్థాయిలోని ఆంగ్ల శిక్షణ నేర్చుకునేందుకు సిద్ధమంటున్న ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియం అమలు నేపథ్యంలోని కసరత్తు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది విద్యార్థులకు సరిగా బోధన అందించేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దాలని అందుకోసం వారికి ఆంగ్ల భాషలో పట్టు పెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నాయి మరోవైపు టీచర్లు కూడా ప్రపంచ భాష అయినటువంటి ఇంగ్లీష్కు మంచి భవిష్యత్తు ఉంటుందని గుర్తించారు ఆంగ్ల భాషలోని బోధనకు అవసరమైనటువంటి సామర్థ్యం పెంచుకునేందుకు సంసిద్ధమయ్యారు విద్యాశాఖ అంతర్గత సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మంది టీచర్లు ఉండగా అందులో పది శాతమే ఆంగ్ల మీడియంలో చదువుతున్నటువంటి వారు ఉన్నారు మరో పదిహేను శాతం సొంతగా ఆ భాషను నేర్చుకున్నట్లు గుర్తించారు మిగతా డెబ్బై శాతం మందికి ఆంగ్ల భాషపైన పట్టు పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది మొదట స్పోకెన్ ఇంగ్లీష్తో విద్యార్థికి ఇంగ్లీష్ మీడియంలో బోధించే స్థాయిలోని ఉపాధ్యాయుడికి ఏ తరహా శిక్షణ కావాలనే దానిపైన కొందరు టీచర్లు తమ అనుభవాలను వెలబుచ్చారు ఇంగ్లీష్లో బోధించే సామర్థ్యం ఉన్న దానికి మెరుగులు దిద్దే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు చిత్తశుద్ధితో శిక్షణ అందిస్తే అంతే నిబద్ధతో నేర్చుకుంటామని అంటున్నారు ఇంగ్లీష్ మీడియం బోధనతో సక్సెస్ కోళ్లను పెట్టినప్పుడు కేవలం పదమూడు రోజుల శిక్షణ ఇవ్వడానికి గుర్తు చేస్తున్నారు నిజానికి చాలామంది తెలుగు మీడియాలో చదువుకున్న తర్వాత అవసరాల రీత్యా ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచుకున్నారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడే సామర్థ్యం మాత్రం తక్కువ ఈ నేపథ్యంలోనే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పాలని భయాన్ని పోగొట్టేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు మొక్కుబడిగా కాకుండా ప్రాక్టికల్ క్లాసులు ఉండాలంటున్నారు సాధారణంగా క్లాస్ రూమ్లోని విద్యార్థులు టీచర్లు పరస్పరం ప్రశ్నలు వేసుకోవడం సమాధానాలు చెప్పడం జరుగుతుంది ఈ సంభాషణ పూర్తిగా ఇంగ్లీష్లోనే సాగేలా ఉండాలని టీచర్లు స్పష్టం చేస్తున్నారు ఈ సాయికి ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తర్వాత కూడా భాషపై పట్టు పంచుకునేందుకు పాఠశాలలోని ఇంగ్లీష్ రెఫరెన్స్ బుక్స్ లాంగ్వేజ్ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నెక్స్ట్ వన్ ప్రభుత్వ విద్య పైన పాలకుల నజర్ కేబినెట్ నిర్ణయంపై సర్వత్రా సంతోషం పూర్వవైభవం దిశగా ప్రాథమిక పాఠశాలలు కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు ఆంగ్ల మాధ్యమ ప్రకటనపై హర్షం రాష్ట్రాభివృద్ధిలోని విద్యారంగమే కీలక భూమిక పోషించనుందని భావించినటువంటి ప్రభుత్వం నాణ్యతతో పాటు ప్రపంచ భాషలో విద్య అందించేందుకు నడుంబిగించింది ప్రైవేట్ కార్పొరేట్కు ధీటుగా ఆంగ్ల మాధ్యమంలోని విద్యార్థులకు బోధన చేపట్టేందుకు నిర్ణయించింది ఇందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసేందుకు కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం లోని అన్ని వర్గాల్లో సంతోషం వెల్లుబిక్కుతుంది ప్రభుత్వ పాఠశాలలోని అభివృద్ధి మౌలిక వసతుల కల్పన కోసం ఏడు వేల పైచీలకు కోట్లు కేటాయించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు నెక్స్ట్ వన్ పారస్టీ విద్యకు ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులకు అటవీ శాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్తో పెరుగుతున్న డిమాండ్ రెండు వేల పదహారులోని ప్రారంభమైన ములుగు అటవీ కళాశాల బిఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో మూడు వందల పదకొండు మందికి ప్రవేశం తొంభై ఏడు మంది విద్య పూర్తి ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు జీవో నెంబర్ మూడు వందల పదిహేను రద్దు చేసి లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలి ప్రభుత్వం మరియు ప్రభుత్వంలోని ఉన్నత అధికారుల అవగాహన రాహిత్యంతో తీసుకున్న అనాలోచితమైనటువంటి నిర్ణయమే ఈ జీవో నెంబర్ మూడు వందల పదిహేడు అని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజు అన్నారు ఆయన మాట్లాడుతూ ఈ జీవో నెంబర్ మూడు వందల పదిహేడు వల్ల ఉపాధ్యాయులకు బదిలీలోని తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని తక్షణమే ఈ మూడు వందల పదిహేడు జీవోను రద్దు చేయాలని మండిపడ్డారు బదిలీలోని స్థానికత ప్రాధాన్యత లేకుండా చేశారని దీనివల్ల రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం ఉన్నతాధికారులు తీసుకొని ఏకపక్ష నిర్ణయం వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు వాస్తవానికి జోనల్ విధానం ప్రకారం స్థానికులకు తొంభై శాతం స్థానికేతరులకు ఐదు శాతం ఉద్యోగాలు కేటాయింపులు ఉండాలి కానీ జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ప్రకారం స్థానిక పోస్టుల్లోని స్థానికేతరులు వచ్చి చేరడంతో స్థానిక నిరుద్యోగ యువతకు నష్టం వాటిల్లుతోంది స్థానికతను ప్రాతిపదికగా తీసుకోకుండా సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలు చేయడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా పోతాయని ఆయన ఆరోపించారు దీనిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బదిలీలు చేస్తేనే ఖాళీలను గుర్తించి తద్వారా కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది గతంలోని ఉన్నటువంటి పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశారు కానీ నూతన ఏర్పాటు చేసినటువంటి జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించలేదు నిజంగా ఉపాధ్యాయులను బదిలీ ఆలోచించ ఉన్నప్పుడు ముప్పై మూడు జిల్లాలకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారో లేదో చూసుకొని అప్పుడు బదిలీలు చేయాలి కానీ నూతన నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్న వారిని బదిలీలు చేయడం వల్ల దాదాపు ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది అసలు తెలంగాణ ఉద్యమం జరిగింది స్థానికతను ప్రాధాన్యంగా తీసుకొని అలాంటి స్వరాష్ట్రంలోని స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నిజంగా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ